గత కొంతకాలంగా ముక్క శ్రీనివాస్ గారు మీకు తెలుసు కదా, మీ సామాజిక వర్గానికి చెందిన, ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు, మీ ప్రాంతానికి చెందిన గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, ఐ మీన్ ఈ ప్రాంతానికి చెందిన పేర్ని నాని అవ్వచ్చు, చాలామంది నాయకులు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి వస్తున్న లక్షల మంది జనాల్ని ఆయనే ఫూల్ చేస్తున్నాడు అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరిని పూర్చం చేయలేదు సార్, ఎవరిని చేయరు. నిజాయితీ మాట్లాడితే ఎవరని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పూర్చడానికి కనపడతా, నీతి నిజాయితీగా మాట్లాడితే చెప్తున్నా కదా. అలాంటి ఆ రోజుల్లో నా గాంధీ మహాత్ముడు కానీ సుభాష్ చంద్రబోహన్ గానీ మన చేతులందరూ కూడా పూర్చడం చూసారు జనాలు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ పవన్ ఏంటో. నా పాయింట్ ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం, సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు, కానీ ఆయన అనట్లేదు కదా, ఆయన ఫూల్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి జన సైనికులందరినీ ఫూల్స్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నారాయణమూర్తి గారు వచ్చేస్తుంది. ఏదైనా ఒక అద్భుతం జరిగే ముందు సైలెంట్ గా ఉంటారు. ఆయన గొప్పగా అరుద్దని చెప్తా అరిస్తే మాటలు కాదు, సైలెంట్ గా ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిపి సైలెంట్ గా రెండు ప్రభుత్వాలకి బుద్ధి చెప్పండి, రెండు పార్టీలకి అని చెప్తారు. మీరు చూస్తారు కదా 2024లో మీరు చెప్తున్నారు ఈ గురువాడ అమర్నాథ్ గానీ ఆయన గానీ, మీరు అసలు అయితే ఈ రోజు ఆ తైతక్కలో బోగాతో ఆ డాన్సింగ్ ఇక్కడ వేస్తే ఏప్రిల్ పూల్పై చూద్దాం. వీళ్ళకి మినిస్టర్ బాధ ఇచ్చేది ప్రజలకు శ్రేయస్ కోసం, ప్రజలకి మంచి చేయమని, అంతే తప్ప పెళ్లిళ్ళ కోసం, పిల్లల కోసం, ఈ శాంటరేజ్ల కోసం, ఈ మార్పింగ్ల కోసం, రంగంగా వీటి కోసం మాట్లాడి స్టేజ్ మీద డాన్స్ అయితే చూడండి. వీళ్ళు మినిస్టర్ల ఉమ్మోసిపోతారు ప్రజలు, సిక్కు ఉండాలి ప్రజలకి, జనాల్లోకి వెళ్ళి ప్రజలకి మంచి చేసి మీరు చేసిన సంక్షేమాలు చెప్పుకొని వాళ్ళ దగ్గర మంచి మన్నలు పొంది ఒక నీట్ గా నిబద్ధతతో ఉండవలసిన పని చేసి తైతక్కలు వేస్తారు మినిస్టర్లు. రంబట్ రంబాబు డాన్స్ చేస్తాడు, గురువారం రమదాస్ డాన్స్ చేస్తాడు, రోజా గారు డాన్స్ చేస్తాడు. డాన్స్ లేదు కదా మీకు మినిస్టర్ తప్పే ఉందండి, డాన్స్ చేస్తే తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదా? పవన్ కళ్యాణ్ చేయట్లేదా సినిమాల్లో? పవన్ కళ్యాణ్ సినిమాల్లో డాన్సులు చేయట్లేదా? అలాగే ఆయన సినిమాల్లో చేస్తున్నారు, వీళ్ళేమో బయట చేస్తున్నారు. ఆయన సినిమా పరంగా చేస్తారు, 10 రూపాయలు సంపాదిస్తారు, రైతులు పెడతారు, వీళ్ళు పదవులు తీసుకొని స్టేజ్ మీద రికార్డింగ్ డాన్స్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు స్టేజ్ మీద మంచి నీతి నిజాయితీ మాట్లాడారు తప్ప ఏ రోజు డాన్స్ వేసి మధ్యకాదు. ఆయన వ్యక్తి పరంగా వృత్తి పరంగా ఆయన చేసుకునే 10 రూపాయలు సంపాదించి ప్రజలకి రైతులు పెడతారు. ఇలా తైతక్కలు ఆడుతూ డాన్సులు వేస్తూ గంటారెడ్డి గంటలు ఇలాంటి వ్యాసాలు ఏం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి నేర్పలేదు, ఆయన ఎప్పుడు చేయలేదు. అది మట్టు గుర్తుపెట్టుకోమని నాయకుల్ని ఇప్పటికైనా మారమని చెప్పొద్దు తప్ప వీళ్ళేవి మేము గొప్పగా వీళ్ళని అవమానించట్లేదు. మారండి మారండి మారండి, ప్రజలకు 10 రూపాయలు పడి అన్నం పెట్టే పళ్ళు చేయండి, సరిత్రులో నిలుచుకోండి అని చెప్తున్నాం మేము. రైట్, అంటే ఫూల్స్ చేయట్లేదు, మమ్మల్ని ఒక కరెక్ట్ వేలో నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని మీరు చెప్తున్నారు, అంతే కదా? ఆయన ముఖ్యమంత్రి అవుతాడు సార్, 2024లో చూడండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. సింగిల్ గా పోటీ చేస్తూ ఎటువంటి ఒక్కడితో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేస్తూ బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. నీతైన నిజాయితీ పాలనిస్తారు. ఈ రోజు చూసాం అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఎంతో గొప్ప అనుకున్నాం, వాళ్ళు కూడా అభివృద్ధి పరచుకున్నాం. అలాంటి నాయకులందరూ మనం ఈ రోజు దౌర్భాగ్యం మనకి చెప్తాగా. మోడీ గారికి ఆయనకి భార్య పిల్లలు ఇలాగ డబ్బు సంపాదించాలి, కోట్లు గడించాలి, దోచుకోవాలన్న లేని వ్యక్తి రాష్ట్రానికి ప్రధానమంత్రి ఉన్నారు. అలాంటి వ్యక్తితో కలిసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపిస్తాం చూడండి. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఏం అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కానీ మోడీ గారికి కానీ డబ్బు మీద వ్యామోహం కానీ వనరుల మీద వ్యామోహం కానీ దోచుకోవడానికి ఏం అవసరం లేదు. ప్రజల అభిమానంతో పిలిచి మనసు కట్టుకొని మీలాంటి దేవుడు లేడైనా ఒక మాట అంటే చాలు, దోషి పెట్టేస్తారు. వీళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తారు, దేశాన్ని బాగు చేస్తారు. అలాంటి నాయకులు కాలుకోవాలి, అలాంటి విషయాలు మీరు టీవీలో జనాలు చెప్పాలి. ఇలాంటి పనికి మళ్ళీ కుక్క జాతకాలు, ఈ మేకలు, గోడలు ఇలాంటి డిబేట్లో పెట్టుకోవాల్సింది. మనం ఆడేటప్పుడు ప్రజలు కొన్ని మాటలు వింటారు, వాళ్ళకి మన నిబద్ధత అయ్యో నాయకులు కూర్చొని డిబేట్ లో మాట్లాడుతున్న నీతి నిజాయితీ వినాలన్న ఫీలింగ్ చదువుకున్న పిల్లలకు కూడా రావాలి. మనకి మనం తిట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు. నీతి అది నిజాయితీ తప్పేది మోసం అది ఇది ముఖ శ్రీనివాస్ గారు, నిన్న ఒక ఘటన జరిగింది కదా, ఎవరు ఊహించలా ఇన్నాళ్ళు.